తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ జిల్లా సికింద్రాబాద్ మండల్ ఆధ్వర్యంలో బన్సిలాల్పేట్ బీజేఆర్ నగర్లో పౌర హక్కులపై అవగాహన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన చిక్కడపల్లి ఏసీపీ ఏ యాదగిరి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పౌర హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బన్సిలాల్పేట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కుర్మా హేమలత, సికింద్రాబాద్ తహసీల్దార్ శ్రీమతి శైలజ గారు, గాంధీనగర్ ఇన్స్పెక్టర్ ఎన్ మోహనరావు, ఎస్సీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు, డివిఎంసీ సభ్యులు శ్రీమతి పులి కల్పన, హెచ్ఆర్సీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి కృష్ణవేణి స్టాలిన్, టీఆర్ఎస్ ఎస్సీసెల్ అధ్యక్షులు గజ్జల శ్రీను, ఎస్సీఆర్పీఎస్ సొసైటీ నాయకులు కుర్మ మహేందర్, బట్టుకృష్ణ, రాపాక అశోక్, మిద్దలింగం, కుమార్ల నవీన్, ఓ రాజు, సాయిరామ్ మరియు బీజేఆర్ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు దేశపాక గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి బలరాం, ఎస్సీడీడీ నుండి భానుప్రియ తదితరులు హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ జీవోలో మరి ముఖ్యంగా ప్రజల్లో ఏమైతే ఈ మూఢ విశ్వాసాలు ఉన్నాయో, బాలమంది కానీ ఏకామంది కానీ, అదే మాదిరిగా ఈ మ్యాన్యువల్ స్కావెంజరింగ్ కానీ, బాలకార్మిక వ్యవస్థ కానీ, ఇలాంటి వాటిని ఎలా రూపుమాపాలి అనే దాని పట్ల కూడా దీంట్లో కొన్ని అంశాలు ఉన్నాయి. మరి ఇలాంటి వాటిని రూపుమాపు మరి ప్రజల్లో ఎస్సీ ఎస్టీల హక్కుల కోసం తెలియజేస్తూ మరి స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీడీఓలు కానీ, అండర్ అధికారులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా మరి ఒక చక్కటి కార్యక్రమాన్ని జరిగింది. మరి బస్తీలో ఉన్న సమస్యలను చూసి ఆ బస్తీలో ఉన్న వాళ్ళని ఇక్కడ ఉన్న పైన అధికారులందరితో కల్పించి కొంత సమస్యలను వారి దృష్టికి తీసుకురావడం కానీ, మరి ఏ వ్యక్తి దగ్గర ఏ సమస్య ఉన్నా కానీ అది రెవెన్యూ శాఖ సంబంధించిన సమస్య అయితే మన ఉమ్మడి మేడంగారు వచ్చేటువంటి, అదే మరి పోలీస్ శాఖ నుంచి కావాల్సిన వారికి మన సిఐ గారు వచ్చారు, అలాగే ఎడ్యుకేషన్ పరంగా లోన్స్ పరంగా కానివ్వండి, ఇంకా వేరే ఏ సమస్యలు ఉన్నా కానీ వాటిని తీర్చడానికి ఇక్కడికి మన సిబ్బంది రావడం జరుగుతుంది. కాబట్టి అందరికీ చేయగానే అది మాకు సో ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ మాకు వచ్చినప్పుడు మేము ఇమీడియట్గా వచ్చేసి వాళ్ళని వాళ్ళపైన కేసు పెట్టడం జరుగుతుంది. కేసు పెట్టి ఆ భర్తని ఎవరైతే పెళ్లి చేసుకోవడం పైన రిమాండ్ చేస్తాం. రిమాండ్ చేసినప్పుడు జైలు పోయించిన తర్వాత మళ్ళీ నన్ను జైలు పంపిస్తామని చెప్పేసి మళ్ళీ ఈ పిల్లతో ఈ అమ్మాయితో మైనర్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఉండడానికి ఇష్టపడరు. చాలా దగ్గరైపోయింది. ఒకటి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మైనర్ పెళ్ళిళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించకూడదు. ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయి విక్టిమైజ్ అయింది, మళ్ళీ రెండోసారి విక్టిమైజ్ అయింది. ఇప్పుడు బాల్య వివాహం చేసి ఆమెని ఒక విక్టిమ్గా చేసాం మనం, మళ్ళీ ఏదైతే భర్త ఉన్నాడో జైలు పంపడం ద్వారా ఆమెని అరే డైవర్స్ అయిపోయింది మానేస్తున్నాం. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే చిన్నపిల్లల విషయాల్లో మీరు మైనర్ మ్యారేజ్కి ప్రోత్సహించుకోకూడదు, ఇప్పటికీ చేయకూడదు. ఇంకా ఎస్సీ ఎస్టీ యాక్ట్ విషయానికి వస్తే దాని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ట్రావెల్ పోతే రెండు కప్పులు ఇచ్చేది, నీళ్ళు ఉపయోగిస్తే పైన గ్లాస్ ఇచ్చే పరిస్థితి లేదు. చాలా మంది మారిపోయింది, ప్రజలు కూడా అవమానించు మార్పు అనేది ఎవరు రాదు. ఒక ఫేజెస్ వస్తుంది, చాలా మార్పులు వచ్చినాయి. అయితే ఇప్పుడు మనం గమనించాల్సిందంటే ఇప్పుడు ఏ ఫేజ్ ఉన్నామంటే మనము జెన్యున్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి పోలీసులకు రావట్లేదు. నేను అక్కడ గాంధీనగర్లో గద్వాలో పనిచేసినప్పుడు ఒక ఎస్సీ ఎస్టీ కేసు విచారించిన వాళ్ళు ఊరికి వెళ్ళాను. ఊరికి వెళ్తే అక్కడ ఎక్కడ కూర్చుంటాం కూర్చుని విచారిస్తున్నాం టెంపుల్ దగ్గర. సో అక్కడ సాక్షులు అందరూ విచారించాలి కాబట్టి అని ఒకతను షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినందుకని రమ్మని పిలిచాను. కాబట్టి రావట్లేదు ఆయన టెంపుల్ దగ్గర.
నాకు అర్థం కాలేదు ఎందుకు రావట్లేదు అంటే రాలేదు మేము రావు సార్ ఎందుకు రావాలి ఎందుకు రావాలంటే మేము ఊళ్ళోకి ఎప్పుడు రాలేదు సార్ అంటే మన సైడ్ నుంచి కూడా చాలా ఉంది మనం పోవడానికి అంటే కారణాలు ఏవైనా కావచ్చు మన వాళ్ళు వెళ్ళట్లేదు అక్కడ ఊళ్ళు వాళ్ళు కూడా అదే పద్ధతి చూస్తున్నారు ప్రతి మనిషికి భూమిని పుట్టిన ప్రతి కూడా జీవించాల్సి ఉంటుంది ఆ బ్రతుకు అన్ని సమానాలు ఉంటాయి కాబట్టి ఈ పర్టికులర్ కేసులో అక్కడ ఓన్లీ మేము మాదిగలము వెళ్ళాము సార్ అది ఆన్సర్ అంటారు అంట అది కాదు అని చెప్పేసి గట్టిగా చెప్పి నా ముందే నేను తీసుకొచ్చి అక్కడ పూజలు చేసి అక్కడ అక్కడ ఎవరు అన్ని పూజలు కట్టి చేయించడం జరిగింది సో ఇలాంటి జెన్యున్ కేసెస్ ఏవైతే దృష్టిలోకి రావట్లేదు ఇంకా దీన్ని నెగిటివ్ ఆస్పెక్ట్లు చూస్తే పోలీస్ స్టేషన్లో వచ్చే కేసుల్లో కొన్ని సివిల్ డిస్ప్యూట్స్ ఉంటాయి ఇద్దరు డిఫరెంట్ కమిటీ వాళ్ళు ఏదో సివిల్ పట్ల అయిపోతుంది ఆయన ఏం చేస్తాడు ఒక ఏసీ వాళ్ళతో కాంపిటేట్ చేస్తే మనకు భయపడతామని చెప్పేసి ఈ ఎస్సీ వాళ్ళతో ఫిక్స్ చేయకపోవడం జరుగుతూ ఉంది దీనివల్ల ఏమవుతుందంటే అయితే మనకు ఒక చట్టం ఒక ఎస్సీ ఎస్టీ ఈ పైకి తీసుకోవడం పెట్టిన ఈ చట్టం ఏదైతే ఉందో అది నిర్వీర్యమైపోతుంది సో దయచేసి జెన్యున్ కేసులు రిపోర్ట్ కాకుండా కానీ మా దృష్టికి తీసుకురావాలి ఫాల్స్ కేసు ఉంటే ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు ఇది మనం రెండు వైపుల ఎందుకంటే ముందున్నట్టు లేదు పరిస్థితి ఊళ్ళల్లో ఇంకా కొంతమంది పాత వాళ్ళు ఇంకా మారలేదు మారాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఇప్పుడు చాలా మంది ఊళ్ళల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 25% మన పిల్లలకి అవకాశం ఉంటుంది మన పిల్లల్ని తయారు చేయాలి మనకు చదువు ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది చదువు లేకపోతే మనం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఏం తీసుకొచ్చినా కానీ ప్రయోజనం ఉంటుంది దయచేసి మీ పిల్లల్ని బాగా చదివించండి మీరు ఒకతరం మారితే రాబోయే తరాలు మీకు హైదరాబాద్లో ఎవరు కూడా నీకు కులమైందని అంటారు మీ దగ్గర స్టాఫ్ ఉంటే నువ్వు మంచి టాలెంట్ ఉంటే ఎవరు నేను ఆపలేదు దానికి ఫలితం రావాలంటే మన పిల్లల్ని మంచి పెంచుకోవాలి ప్రతిదీ మనకి ఫోన్లు వచ్చిన తర్వాత చాలా రకరకాల విషయాలు పిల్లలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా మన కట్టతో గమనిస్తూ పిల్లలు మంచి మార్గంలో పెట్టి సొసైటీ మార్గానికి సూచన ఒకటి మార్గం సో దాన్ని మనం చేస్తామని భావిస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ మీరు ఏం చేయాలంటే ఎవరి మంది ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా చాలా తక్కువ మంది వస్తారు ఎక్కువ మంది వస్తే వీటి గురించి అవగాహన అవసరం అలాగే మన ఇంకా రేసింగ్ సార్ చెప్పినట్టు ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ దాని గురించి ఇంప్లిమెంట్ చేస్తూ కాబట్టి ఫ్రీగా చేయడానికి రెడీగా ఉన్నాము దాని గురించి ఆ చట్టం గురించి మా పోలీస్ స్టేషన్ కూడా ఎలాంటి అవన్నీ జరిగితే ఎలాంటి శిక్ష ఉందని డిస్ప్లే చేయాలి మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎందుకంటే అంటే ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా కూడా మనకి చట్టాల గురించి చదవడం వస్తుంది ఇవన్నీ రూపొందుతున్నాయి నాకు ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలిస్తే మొత్తం అయితే కొన్ని కలుపుకొని తిరుగుతాం
అది తెలియకనే వాళ్ళు ఇంకొకరు ఏమైనా మాట్లాడుతుంటే వారు ఏం మాట్లాడాలని మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు. కాబట్టి ఆ రాజ్యాంగం గురించి కనుక మనం తెలుసుకుంటే అందరి ముందు తలెత్తుకొని తెలియేలా చేశాడు అంబేద్కర్ బాబాసాహెబ్ గారిని. అలాంటి వాటిని ఎవరైతే మనకి రాంగ్ గైడెన్స్ ఇచ్చి మనం ఎస్సీ అని చెప్పేసి ఇప్పుడు ఎస్సీపీ గారు అన్నట్టు మనం ఎస్సీ అని చెప్పేసి మనం తీసుకెళ్ళి కేసెస్ బుక్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటికి మనం ఎప్పుడు కావివ్వకూడదు. ఎందుకంటే అలాంటి వాటికి మనం కావిస్తే కనుక మనకి ఇప్పుడు కర్జంగం అనేది ఉండేదే కాదు, బాబాసాహెబ్ మనకి ఇంత మంచి డబ్బులు ఇచ్చేవారే కాదు. కాబట్టి ఆయనలో ఉన్న నిజాయితీ నీతి మనలో కూడా ఉంది. కాబట్టి మన నీతి నిజాయితీతో ఉందాము బతులాము. అలాగే ఎలాంటి అన్యాయానికి కాకపోకూడదు. అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు మీరు మాట్లాడేటప్పుడు మీరు చేయకండి, వెళ్ళిపోండి అక్కడ నుంచి తప్ప వారికి సహాయం చేస్తారన్నప్పుడు మన ఎవరూ కూడా ముందుకు వెళ్ళదు. బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి అవసరం మనం మన క్యాస్ట్ మన అవసరం మన కేసెస్ అంతే. ఆ తర్వాత మాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు. కాబట్టి దయచేసి లాంటి విషయాలు కానీ అమ్మాయిల విషయాలు కానీ కేసెస్ విషయాలు కానీ ప్రతి ఒక్కరు ఎవరైతే కేసెస్ పెట్టాలి ఇలా నేను మాకు అవసరం ఉంది అంటే మాత్రం ఎట్టి పద్ధతి వాళ్ళని ప్రోహిత్సహించు అని చెప్పేసి గట్టిగా కోరుకుంటున్నాం. అలాగే మన పిల్లల్ని ఫస్ట్ మన ఇంట్లో మనం చూసుకుంటే మన పిల్లల్ని మనం చూసుకుంటే కనుక బయట పిల్లల గురించి మాట్లాడదు. ముందు మన పిల్లల్ని మనం బాగు చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఇప్పుడు సార్ అన్నట్టుగా వాళ్ళతో తినడానికి కానీ అక్కడంటే వాళ్ళ కోసం కేటాయిస్తే మనం